హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్నాబి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మీకు ఇక్కడ చైనాలో సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అంటే మనం ఏదన్నా స్కూల్కైనా కాలేజీకి ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు ఎలా ఉంటాయో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి సౌత్ గేట్ దగ్గరకు వచ్చేసా. ఇక్కడ చైనీస్లో సౌత్ గేట్ అంటే తామన్. సో చూడండి, ఇది వచ్చేసి మనకి సౌత్ గేట్. దీన్ని ఇక్కడ తామన్ అంటారు. మనకి ఈ గేట్ దగ్గర వచ్చేసి మనకి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళని చూద్దాం. ఇది వచ్చేసి తామన్ గేట్. ఇక్కడ మనకి సెక్యూరిటీ చూస్తున్నారుగా, వచ్చిపోయే వెహికల్స్కి సెక్యూరిటీ ఆటోమేటిక్ స్కాన్ చేసిద్ది. సెక్యూరిటీ కానీ రావాల్సిన అవసరం, ప్రతిదీ మనకి స్కాన్ చేసిద్ది. ఇక్కడ మనకి లోపల సెక్యూరిటీ మ్యాన్ ఉన్నాడు. ఆమె నడుస్తున్న ఏరియా వచ్చేసి మనుషులకి పక్కన ఇంకోటి ఎగ్జిట్, ఒకటి ఎంట్రీ. చూశారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సౌత్ గేట్. ఇప్పుడు మళ్ళీ ఈస్ట్ గేట్ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ నాకు ఒక బోర్డు కనపడ్డది, దీని గురించి చెబుతా. వీళ్ళకి ఇండిపెండెన్స్ డే వచ్చేసి, స్వతంత్రం వచ్చేసి 70 ఇయర్స్ అయింది. మనకి 1947 కదా, మనకు 1947 అయితే వీళ్ళకి 1949 జనవరి 10వ తారీఖు వచ్చేసింది. వీళ్ళు 10 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన బ్యానర్ అన్నమాట. 70 ఇయర్స్ అవుతుంది. కరోనా వల్ల లాస్ట్ ఇయర్ వీళ్ళు సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. ఇది ఎక్కడదో కాదండి, ఇక్కడ ఇది యూనివర్సిటీలో గేట్ వచ్చేసే. నేను వచ్చేసి ఇప్పుడు ఈస్ట్ గేట్కి వెళ్తున్నా. మొత్తం మనకి యూనివర్సిటీలో వచ్చేసి 4 గేట్స్ ఉంటాయి. 4 ఎంట్రీ గేట్స్, 4 ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. ఒక్కొక్క గేట్ దగ్గర వచ్చేసి ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. నేను చూపిస్తా ఆ ఎంట్రీ ఎగ్జిట్ ఎలా ఉంటుందో. మామూలు వెహికల్స్కి, సైకిల్స్కి, స్కూటర్స్కి ఎలా ఉంటుందో కానీ చూపిస్తా. గ్రీనరీ మాత్రం చాలా ఎక్కువ అండి. ఇక్కడ గ్రీనరీ మాత్రం సూపర్ ఉంటుంది. మీకు చెప్పడం మర్చిపోయా కదా, ఇక్కడ మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, రైట్ సైడ్ డ్రైవింగ్ ఓన్లీ నడిచే వాళ్ళకి, ప్లస్ చిన్న చిన్న సైకిల్స్కి. వీటికి ఇది మొత్తం వచ్చేసి లెఫ్ట్ సైడ్ డ్రైవింగే. నేను వచ్చేసి నా రైట్ సైడ్ వెళ్తున్నా. రోడ్లు ఎంటీగా ఉన్నప్పుడు ఎలాగైనా వెళ్ళొచ్చు, కానీ నార్మల్ టైంలో మాత్రం రైట్ హ్యాండ్ రూల్ ఫాలో కావాలి. లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఫాలో అయితే మాత్రం పనిష్మెంట్ ఉంటుంది. లొకేషన్ బాగుంది కదా, నేను వెళ్తుంటే ఈ లేక్ కనపడుతుంది. చెప్పా కదా, ఈ లేక్ వచ్చేసి మనకి కరెక్ట్గా స్కూల్ బ్యాక్ సైడ్ ఉంది. స్కూల్ మొత్తం అటు ఉంది, ఇది వచ్చేసి ఇటు సైడ్ ఉంది. దాని నేమ్ వచ్చేసి లియాంచి లేక్. కనపడతా ఉందిగా, అది లియాంచి లేక్. ఇక్కడ ఇది ఒక్కటే కాదు లేక్, పక్కన కానీ ఇంకో లేక్ వచ్చేసింది, అది తర్వాత చూపిస్తా. ఈస్ట్ గేట్ దగ్గరకు వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసా ఫ్రెండ్స్, ఈస్ట్ గేట్ దగ్గరికి. ఇది ఎంట్రన్స్ వచ్చేసి. ఇక్కడ మనకి ఒక గేట్కి ఇంకో గేట్కి మధ్య డిస్టెన్స్ వచ్చేసి మినిమం 1/2 కిలోమీటర్ ఉంటుంది. అటు సైడ్ వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా ఉంది.
ఇదొచ్చేసి ఈస్ట్ గేట్ అన్నమాట. చాలా పెద్దదండి గేట్ వచ్చేసి, చాలా చాలా పెద్దది. మన దగ్గర ఉండే గేట్స్తో పోల్చుకుంటే అసలుకి కంపారిజనే లేదు, చాలా పెద్దగా ఉంది. నేను వచ్చేసి ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి కలిసి బయట మనకి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ వచ్చేసి నేరో పెట్టాల్సి వచ్చింది. లొకేషన్ అక్కడ మనకి వీడియో తీయడానికి గ్యాప్ అంతగా లేదు. చూసారుగా ఈస్ట్ గేట్ వచ్చేసి మనకి లయన్స్ వచ్చేసినాయి. లయన్స్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మనకి ఎంట్రన్స్ ఏదైనా కానీ ఇక్కడ లయన్స్ ఉంటుంది. ప్రజెంట్ అయితే నాకు ఈరోజు అవుట్ సైడ్ పాస్ లేదు కాబట్టి నేను బయటికి వెళ్ళబోయా, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ గార్డులు కూర్చొని ఉన్నారు. సో బాయ్. సో మళ్ళీ నేను వచ్చేసి బయటకు వెళ్తున్నా. చూసి ఏమో అన్నం తింటున్నాడు. హాయ్. మొత్తం ఇక్కడ వచ్చేసి నలుగురు ఉన్నారు సెక్యూరిటీ గార్డులు. ఇద్దరేమో చెకింగ్ చేస్తున్నారు, ఇద్దరేమో జస్ట్ కూర్చొని అది చెకింగ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క వెహికల్ వచ్చేసి ఇది. నేను చూస్తున్న మోటార్ బైక్ వచ్చేసి పోలీసులది, ఇక్కడ ఫస్ట్ టైం. ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి సుజుకి. పెద్ద బండి ఇది, వచ్చేసి ఫేమస్ సుజుకి ఐ థింక్. చాలా పెద్దదండి, సూపర్ ఉంది బైక్ మాత్రం. స్టైల్ నెంబర్ వన్ ఉంది కదా. వావ్, బ్యూటిఫుల్ బైక్. ఇక్కడ ఎక్కువ మనం బైకులు చూడమండి, వీళ్ళు ఎక్కువ గేర్లు అంటే భయపడతారు. మనం ఎక్కువగా ఇక్కడ స్కూటీస్ ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ గేట్కి వెళ్తున్నా. మెయిన్ గేట్ని ఇక్కడ పేమన్ అంటారు. సో ఆ పేమన్ దగ్గరికి వెళ్తా. అదే ఈరోజు లాస్ట్ గేట్. నేను మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసా. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ గేట్ ఎక్కడ ఎలా ఉందో. ఇది వచ్చేసి మా మెయిన్ గేట్. సో ఇక్కడ మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఎనీ టైం. ఇక్కడ మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా ఉంటాయి స్టూడెంట్స్కి. ఆల్కహాల్ డ్రింకర్స్ నో ఎంట్రీ. అక్కడ ఆల్మోస్ట్ తెలిసిపోయింది, వాళ్ళ దగ్గర మిషన్స్ ఉన్నాయి. వెహికల్స్ వాళ్ళకి కానీ అంతే. ఏమన్నా టెర్రరిస్ట్ వెహికల్స్ అలాంటివి ఉంటే ఎంట్రన్స్ కానీ ఉండదు. మనకి ఇక్కడ సైడ్లో వచ్చేసి హోటల్. ఈ హోటల్లో వచ్చేసి టీచర్స్ ఉంటారు ఎక్కువ. కొత్తగా ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు ఉంటారు. ఇది పెద్ద హోటల్. ఆమె వెళ్తున్న సైడ్ వచ్చేసి మనకి అవుట్ సైడ్. ఇటు సైడ్ నేనున్న సైడ్ వచ్చేసి ఎంట్రన్స్.